తమిళనాడులోని కండలూరు జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజ స్వామి గుర్తుకొస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం ఇది అని చెప్పలేని చంద్ర మౌళీశ్వర స్ఫటిక లింగ రూపం. ఏ రూపంలేని దైవ సాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు స్వామి. మూడో రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనుక గోడ మీద ఒక చక్రం గీసి ఉంటుందట. దాని ముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతూ ఉంటాయి. అవేమీ కనిపించకుండా ఒక తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శిరోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహమంటే మనం, భవ అంటే మనసు. ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశం అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే నటరాజ స్వామిని దర్శించుకుని బయటకు వచ్చి వెనుదిరిగి చూస్తే ఆలయ గోపురం మన వెనుకనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.